గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి తెలుగులోని వెన్నెల అనే పాఠ్యభాగం చెప్పుకుంటూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు నేర్చుకుందాం. మనం మీకు ఈ 10వ తరగతి పాఠ్యభాగం అయినటువంటి వెన్నెల్లో మీకు పూర్తిగా పాఠ్యాంశం యొక్క పద్యాలు, భావాలు, ప్రతిపదాలు నేర్చుకోవడం జరిగింది. ఇందులో మనం వ్యాకరణ అంశాల్లో పదజాలం చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి పదజాలం ఏంటంటే అర్థాన్ని గ్రహించి వాటికి అర్థవంతమైనటువంటి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చాడు. అర్థాన్ని గ్రహించి వాటికి అర్థవంతమైనటువంటి సొంత వాక్యాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ అర్థాన్ని గ్రహిస్తూ సొంత వాక్యాలు రాయాలి. చూడండి ఒకసారి, అంటే అర్థవంతమైనటువంటి సొంత వాక్యం రాస్తూ దాని చక్కటి అర్థాన్ని కూడా రాయాలి. ఒకటి చూడండి, స్మితకాంతి, ఇది ఒకటోది. స్మితకాంతి అంటే ఏంటి, నవ్వుల వెలుగు అని అర్థం వస్తుంది. స్మితకాంతి అంటే ఏంటి, నవ్వుల వెలుగు. దీని సొంత వాక్యం ఏంటి, ముద్దులకే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కలకలాడుతుంది అని అర్థం వస్తుంది. సొంత వాక్యం ఇక్కడ చక్కగా చెప్పొచ్చు. సొంత వాక్యం ఏదైనా చెప్పొచ్చు, కానీ అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో భావం స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టు చెప్పుకోగలగాలి. దాన్ని మనం ఏమంటామంటే సొంత వాక్యాలు అంటాం. చూడండి ఏమని చెప్పాడు, ముద్దులకే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కలకలాడుతుంది. ఇక రెండోది దివి. రెండోది ఏంటి, దివి అంటే ఏంటి, ఆకాశం. దివి అంటే ఆకాశం. సొంత వాక్యం, ఆకాశం నక్షత్రాలతో పెళ్లి పందిరిలా శోభిల్లుతుంది. పెళ్లి పందిరిలో మల్లెపూలతో అలంకరించిన పల్లి పందిరి ఎలా ఉంటుందో అలా శోభిల్లుతుంది అంట, అంటే ప్రకాశిస్తుంది ఆకాశం నక్షత్రాలతోని. మూడోది మిక్కుటమై అంటే ఏంటి, ఎక్కువై అధికమై, ఎక్కువై మరియు అధికమై. దీని సొంత వాక్యం ఏంటి, కోపం ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. కోపం ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. మరి కోపం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. కోపం ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆరోగ్యం పాడవుతుంది అనేది దీనికి సొంత వాక్యం. తర్వాత నాలుగోది రజనీకర బింబం. రజనీకర బింబం నాలుగోది ఏంటి, రజనీకర బింబం అంటే చంద్రబింబం. సొంత వాక్యం, పున్నమి నాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది. పున్నమి నాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది అని అర్థం వస్తుంది. తర్వాత చూడండి నానర్థాలు. నెక్స్ట్ ఏంటి, మనకి ఇచ్చినటువంటి నానర్థాలు అంటే పదజాలంలో ఇచ్చినటువంటి ప్రధానలో ముఖ్యమైనటువంటిది రెండవది నానర్థాలు. అసలు నానర్థం అంటే ఏంటి, ఒక పదానికి ఒక పదం ఉంటుంది ఇక్కడ, ఒక పదానికి చూడండి అనేక అర్థాలు వస్తే, ఒక పదానికి అనేక అర్థాలు రావడం. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ పదం ఒకటే, దానికి అర్థాలు వేరువేరుగా వస్తాయి. చూడండి ఇక్కడ కక్ష అనే పదం ఉంది. చూడండి ఇక్కడ కక్ష అనే పదం ఉంటుంది, ఈ పదానికి అనేక అర్థాలు వస్తాయి. తర్వాత ఇలా ఒక పదానికి అనేక అర్థాలు వస్తే దాన్ని నానర్థాలు అంటాం. ఇక్కడ వెళ్ళి అనేటువంటి పదానికి ప్రవాహము, పరంపర అనేవి నా రెండు అర్థాలు వచ్చింది. ప్రవాహము, పరంపర, వెళ్ళి అంటే ప్రవాహము, పరంపర, ప్రవాహము, పరంపర అని అర్థం వస్తుంది. తర్వాత చూడండి కుండలి, పాము, నెమలి, వర్ణుడు. ఈ కుండలి అనే పదానికి పాము, నెమలి, వర్ణుడు అనేటువంటి అర్థాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నానర్థాలు అంటాం, అంటే ఈ కుండలి అనే పదానికి ఇచ్చినటువంటి నానర్థాలు. నెక్స్ట్ నిట్ట ఒడుచు, ఉప్పొంగు, విజృంభించు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నిట్ట ఒడుచు అంటే ఉప్పొంగు, విజృంభించు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవి మనకి ఇచ్చినటువంటి నానర్థ పదాలు. ఏంటివి, నానర్థ పదాలు. తర్వాత చూడండి, తర్వాత చూడండి మనకి ఇచ్చినటువంటి పదాలు పర్యాయపదములు. మనకు ప్రతి పాఠ్యాంశంలో కూడా మీకు నానర్థాలు, పర్యాయపదాలు చెప్తూ ఉన్నాను. అసలు నానర్థాలు అంటేంటో చెప్తున్నాను, అలాగే పర్యాయపదాలు అంటేంటో చెప్తున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, చూడండి పర్యాయ పదములు. ఏంటివి, పర్యాయ పదములు అంటే ఏంటి, ఒక పదానికి ఒకే, చూడండి ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయపదాలు అంటాం. అంటే ఇది ఒక పదము, ఈ పదానికి ఒకే అర్థం రావాలి. ఇందాక అనేక అర్థాలు అని చెప్పాను, నా అనేక అర్థాలు వస్తే ఏమో నానర్థాలు, ఒకే అర్థం వస్తే వాటిని ఏమంటామంటే పర్యాయ పదములు అంటాము. ఏమంటాం వాటిను, పర్యాయ పదములు అంటారు. చూడండి
చాడుపనేటువంటి పదానికి పగిది విధము వలె ఈ మూడు ఒకే అర్థం. పగిది విధము వలె అని ఒకే అర్థం వస్తుంది. ఇటు మనం పర్యాయపదాలు అని పిలుస్తాం. నెక్స్ట్ వెళ్ళి వెల్లువ ప్రవాహం. వెళ్ళి ఏంటంటి వెల్లువ ప్రవాహం అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కైరవం, మూడో పదం ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో కైరవం అంటే ఏంటి, దీనికి నా పర్యాయపదాలు ఏంటి, తెల్ల కలువ కుముదము గార్ధవం, తెల్ల కలువ కుముదము గార్ధవం అని ఇవ్వడం జరిగింది. నాలుగోది కౌముది, వెన్నెల జోష్ణ, వెన్నెల జోష్ణ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చంద్రుడు అంటే శశి నెలవంక, చూడండి నెక్స్ట్ శశి నెలవంక అని ఇవ్వడం జరిగింది. ఇవి నెక్స్ట్ ఆరోది తమము అంటే చీకటి తిమిరము. ఈ తమము అనే పదానికి అర్థమేంటి, సమానమైనటువంటి పర్యాయపదం ఏంటి, చీకటి ఒకటి తిమిరం ఒకటి ఇవ్వడం జరిగింది. ఇలా మనకు ఈ పర్యాయపదాలు ఇవ్వడం జరిగింది. ఈ పర్యాయపదాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మీకు చెప్పాను నేను, ఒక పదానికి ఒకే అర్థాన్ని ఇచ్చే అనేకమైనటువంటి పదాలను ఏమంటామంటే మనము ఈ నానర్థాల తర్వాత ప్రకృతి వికృతులు, తర్వాత ఇచ్చినటువంటి ఏంటి ప్రకృతి వికృతులు. మనం ప్రకృతి వికృతులు చూస్తూ ఉన్నాం, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. అసలు ఈ ప్రకృతి అంటే ఏంటి, వికృతి అంటే ఏంటో చూద్దాం. మనం సహజంగా పాఠ్యాంశంలో మనం చెప్పుకుంటున్నప్పుడు ప్రతి పాఠానికి ఇవి ప్రకృతులు ఇవి వికృతులు అని చెప్తాం. మరి ఈ ప్రకృతి ఎలా వచ్చింది, ఈ వికృతి అనే పదం ఎలా వచ్చింది, అసలు ఈ పదాలు ఎలా ఏర్పడ్డాయి అని మనం చూద్దాం. ప్రపంచంలో ప్రతి భాష కొన్ని పదాలను అరువు తెచ్చుకుంటుంది. సహజంగా మీకు తెలుసు, మనం వింటూ ఉంటాం, మనం పెంచు కొన్ని పదాలను అప్పు తెచ్చుకుంటాం. అరువు మీన్స్ అప్పు. ఇప్పుడు మనము ఆంగ్ల పదాలను చాలా వరకు ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే ప్రతి భాషలో కూడా, మనం ఈరోజు మాట్లాడేటువంటి ప్రతి భాషలో కూడా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నాం. తెలుసో తెలియదు మీకు, మనం ఉపయోగిస్తున్నటువంటి పదాలు చాలా పదాల్లో ఇప్పుడు తెలుగు భాషలో ఒక 30-40% మనము ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నాం. నేను మీ పాఠం చెప్తున్నప్పుడు కూడా మీకు ఇంగ్లీష్ పదాలు చెప్తూ ఉన్నా. అంటే ఈ మరి ఎందుకు ఉపయోగిస్తున్నాం ఇంగ్లీష్ పదాలను అంటే, మనము ఆంగ్లేయులు వెళ్ళిపోయినప్పటికీ ఇవాళ భాషను మాత్రం మనం వదలలేదు. అలాగే మనము ప్రతి భాష కూడా కొన్ని పదాలను వేరే భాష నుంచి అరువు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా తెలుగు కూడా ఏం చేసిందంటే కొన్ని సంస్కృత పదాలను చేర్చుకోవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి భాష సంస్కృతం, మొట్టమొదటిగా ఉన్నటువంటిది ఏంటిది సంస్కృతం. ఈ సంస్కృత భాష మొట్టమొదటిగా భారతదేశంలో ఉంది నాన్న, గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి భాష ఏంటంటే సంస్కృతం. ఈ సంస్కృతం మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అంటే భారతదేశం అనేక ప్రాంతాల్లో ఉండడం జరిగింది. మరి ఈ సంస్కృతం తర్వాత కాలంలో ఏం చేసామంటే తెలుగు గ్రంథాలు రాస్తున్నప్పుడు రామాయణ మహాభారతం లాంటి గ్రంథాలు తెలుగులోకి మారుస్తున్నప్పుడు తెలుగులోకి కొన్ని పదాలను చేర్చుకోవడం జరిగింది, కొన్ని పదాలను తెలుగులోకి చేర్చుకోవడం జరిగింది. అలా చేరిన పదాల్లో ఏ మార్పు లేకుండా అంటే రూపంలో కానీ వాటి ఆ రూపంలో ఏ మార్పు లేకుండా అవసరమైన చోట తెలుగు ప్రత్యయం మాత్రమే చేరిన పదాలను ఏమంటామంటే తత్సమాలు అంటాము. అంటే తెలుగు పదాల బదులుగా చేరిన పదాలను ఏమంటామంటే మనము తత్సమ పదాలు అంటాము. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మనం ఉదాహరణ చెప్పుకుంటే, మనం మాట్లాడుతున్నప్పుడు పెన్ని ఇవ్వు అంటాం, పెన్ ఇవ్వు అంటాం, అలాగే బిస్కెట్స్ ఇవ్వు అంటాం, అలాగే బ్రెడ్ ఇవ్వు అంటాం. ఇలాంటి కొన్ని పదాలు పలుకుతున్నాం సంస్కృతం ఆంగ్ల పదాలను. అంటే ఇక్కడ తెలుగు కలము అనే బదులు మనం పెన్ను అని ఉపయోగిస్తున్నాం. అంటే ఈ కలం అనే పదము మనం ఉపయోగించలేదు. ఇలా సంస్కృతంలో కూడా తెలుగు పదాల బదులు ఉపయోగిస్తున్నప్పుడు చూడండి, మనం ఆలయం అంటాం. ఇప్పుడు మీరు వెళ్తుండే ఆలయం సంస్కృత పదం, జ్వాల సంస్కృత పదం. ఇలా మనం సంస్కృత పదాలను తీసుకుంటూ ఉంటాం. ఇలా తెలుగు పదాల్లో ఏ మార్పు లేకుండా అక్కడ చేరిన పదాలు సంస్కృతంలోంచి ఎలా చేరుతుందో అలాగే ఉంటే, అంటే దాని రూపంలో కానీ దాని శక్తిలో కానీ ఏ మార్పు లేకుండా సంస్కృత పదాన్ని అవసరమైన చోట తెలుగుకు ప్రత్యయం అంటే తెలుగు పదానికి బదులుగా మాత్రమే చేరిన పదాలను ఏమంటామంటే తత్సమాలు అంటాము. ఏమంటామంటాను, తత్సమాలు అంటాము, తత్సమ పదాలని పిలుస్తాం. వర్ణలోపంలో ఏర్పడినటువంటి పదాలను ఏమంటామంటే తద్భవాలు అంటాము. ఏమంటామంటాను,
తద్భవ పదాలు అంటాం. ఈ వర్ణలోపం వల్ల ఏర్పడినటువంటి పదాలను ఏమని పిలుస్తామంటే తద్భవాలు అని పిలుస్తాం. మరి అంటే ఈ తత్సమాలు తద్భవాలు అనేవి రెండు పదాలు ఉంటున్నాయి, తత్సమ పదాలు తద్భవ పదాలు. అంటే సంస్కృతంలోంచి ఎలా అయితే ఉంటుందో ఆ పదాన్ని అలాగే తీసుకుంటే అది ఏంటంటే తత్సమ పదం. ఆ సంస్కృత పదం తీసుకున్నటువంటి పదానికి వర్ణలోపం వల్ల అంటే ఏంటి, మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పదం యొక్క ఈ ఆ పదంలో దోషం కానీ లోపం కానీ లేకపోతే ఆగమూల కానీ ఏర్పడిన పదాలను ఏమంటామంటే తద్భవాలు అంటాము. ఏమంటామంటును తద్భవాలు అంటే సంస్కృతం నుంచి చేరిన పదం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని అంటాం, ఇది సంస్కృతంలో చేరిన పదం, ఇది ఎలా ఉంది అలాగే ఉంది, దీన్ని తత్సమ పదం అంటాం. ఇది మార్పు చెందుతుంది, అగ్ని అవుతుంది. ఈ అగ్ని అని చేరిన పదాన్ని ఏమంటామంటే తద్భవం అంటాం. అంటే ఇక్కడ అగ్ని అనేది సంస్కృత పదం, ఎలా ఉంది అలాగే ఉంది, ఇది వర్ణలోపం జరిగింది, అగ్ని కాస్త అగ్గి అయింది. ఆ అగ్గి అనే పదాన్ని ఏమంటామంటే తద్భవం అంటాము. ఏమంటుంది, దీన్ని తద్భవం అని పిలుస్తాం. మరి చూడండి, తత్సం అంటే ఏంటి, ఇక్కడ చెప్పే కదా మీకు తత్సమ పదం అంటే ఏంటి. సంస్కృత భాషలో నుంచి చేరిన పదాలు ఏ మార్పు లేకుండా రూపంలో కానీ దాని వర్ణంలో కానీ ఏ లోపం లేకుండా అలాగే ఉండే పదాలను ఏమంటామంటే తత్సమ పదాలు అంటాము. తద్భవం అంటే ఏంటి, వర్ణాదేశ వర్ణలోప వర్ణ ఆగమ వల్ల సంస్కృత భాష నుంచి వచ్చిన పదమును ఏమంటామంటే తద్భవ పదాలు అంటాము. అంటే వర్ణలోపంలో చెప్పిన పదాలను తద్భవ పదాలు అంటాము. ఇక్కడ ఉదాహరణ చూడండి, ఒక ఉదాహరణ చెప్తా మీకు జాగ్రత్తగా వినండి. ఇది సంస్కృత పదం, సంస్కృతం నుంచి ఎలా తీసుకున్నాం అలాగే ఉంది, విద్య అని. దీని తత్సమంలో విద్య అయింది, అలాగే ఉంది, ఏ మార్పు లేదు. దీంట్లో మార్పు చెంది వర్ణలోపం జరిగి తద్భవం ఏమైంది, విద్య అయింది. కాబట్టి ఈ తత్సవాలనేమో ప్రకృతి పదాలు అంటాం. ఏమంటాం ఇటును, ఈ తత్సమ పదాలనేమో ఇటునేమంటామంటే ప్రకృతి అంటాం. ఈ తత్సమ పదాన్ని ఏమంటాం అంటే సంస్కృతంలోంచి ఎలా అయితే పదం వస్తుందో ఆ పదంలో రూపంలో మార్పు లేకుండా ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నటువంటి ఈ పదాన్ని ఏమంటామంటే ప్రకృతి అంటాము. ఏమంటాం దాన్ని, ప్రకృతి అంటాం. మరి ఆ వర్ణలోపం జరుగుతున్నటువంటి పదానికి, ఆ వర్ణలోపం జరిగిన పదాలను ఏమంటామంటే వికృతి పదాలు అంటాము. తద్భవాలేమో వికృతులు, తత్సవాలనేమో ప్రకృతులు. ఈ తత్సమ పదాలనేమో ప్రకృతులు అంటాం, ఈ తద్భవ పదాలనేమో వికృతి అంటాం. అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సంస్కృతంలోంచి తెలుగులోకి తీసుకున్న పదాల్లో ఏ మార్పు లేకుండా అలాగే ఉన్నటువంటి పదాన్ని ఏమంటామంటే ప్రకృతి అంటాం. ఆ పదంలో వర్ణలోపం జరిగిన పదాన్ని ఏమో వికృతి అంటాము. ఇప్పుడు కొన్ని ప్రకృతి వికృతులు చూద్దాము. ఇక్కడ కొన్ని ప్రకృతి పదాలు చూడండి, కొన్ని వికృతి పదాలు మనం చూద్దాం. చూడండి, ప్రకృతి పదం వికృతి పదం. ఈ ప్రకృతిని ఏమంటామని చెప్పాను, తత్సవం. వికృతిని ఏమంటామని చెప్పాను, తద్భవం అని చెప్పాను. ప్రకృతి వికృతి మొదటి చూడండి. సంధ్య ప్రకృతి పదం, సంధ్య వికృతి పదం. దిశ, ఈ వికృతి ఏమొచ్చింది, దశ. ఇక్కడ ధర్మము ధమ్మము వికృతి పదం. రాత్రి రాత్రి రెయ్యి అని వచ్చింది. ఇక్కడ కొన్ని వికృతి ప్రకృతులు చూద్దాం. ఒక రెండు మీకు ఉదాహరణకు వికృతి ప్రకృతులు చెప్తా. ఇక్కడ చూడండి, జతనము వికృతి, యత్నము ప్రకృతి, చంద్రుడు వికృతి, చంద్రుడు ప్రకృతి. ఇందా మీకు ప్రకృతి కృతులు చెప్పాను, ఇప్పుడు మీకు వికృతి ప్రకృతులు కూడా కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఇవి మనకు ప్రకృతి కృతులు. అర్థమైంది కదా, ప్రకృతి ఎలా ఏర్పడుతుంది, వికృతి పదం ఎలా ఏర్పడుతుంది, అసలు ప్రకృతి అంటే ఏంటి, వికృతి ఏంటంటే ఏంటో మనం చూసాము. తర్వాత కొన్ని పదాలను చూద్దాం. వ్యాకరణంశాలు తర్వాత వ్యాకరణంశాలు చూద్దాము. వ్యాకరణంశాలు వ్యాకరణం చూడండి. ఈ వ్యాకరణంలో మనం చెప్పుకున్నటువంటి వ్యాకరణంశాల్లో సందులు సమాసాలు చూద్దాం. సందులు కొన్ని సమాసాలను చూద్దాం. ఈ వ్యాకరణం అనేవి మనము వ్యాకరణంశాలు చెప్పుకుంటూ ఉన్నాము. వ్యాకరణంశాల్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి, సంధి అంటే ఏంటో చెప్పాను మీకు. రెండు వేరు వేరు పదాల కలయికను సంధి అంటాము. ఇందులో పూర్వపదం ఉంటుంది, మనము 9th క్లాస్లో కూడా చెప్పుకున్నాం వీటి గురించి. పరపదం ఉంటుంది. ఈ పరపదాన్ని ఏమంటామంటే ఉత్తర పదం కూడా పిలుస్తాం. పూర్వపదము పరపదం. ఈ పూర్వ పర
పదాల కలయికనే సంధి అంటాము. ఏమంటాం దాన్ని? సంధి అంటాం. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చూద్దాం. ఆయువులకు సవర్ణములైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశం ఒకను అని అడుగు. ఆయువులకు అంటే ఇక్కడ ఆ కానీ ఈ కానీ ఊ కానీ రూ కానీ ఇవి ఎక్కడ ఉండాలంట? పూర్వపదంలో ఉండాలి. అంటే ప్లస్కు ముందు ఉండాలి. ఇది మీకు ఇప్పుడే చెప్పే కదా నేను పూర్వపదం పరపదం అని. ఈ ప్లస్కు ముందు ఈ అచ్చులు ఏ అచ్చు ఉన్నప్పటికీ కూడా పరపదంలో కూడా అదే అచ్చు రావాలి. పూర్వపదం ఏ అచ్చు అయితే ఉంటుందో పరపదంలో కూడా సవర్ణములు అంటే సమానమైనవి అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశమగును అన్నాడు. వాటి దీర్ఘములు ఏకాదేశమగును అంటుండు. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడ చూడండి, మహాత్మా, మహా ప్లస్ ఆత్మ, మహా ప్లస్ ఆత్మ. మహాలో ఏమొచ్చింది? ఆ వచ్చింది పూర్వపదంలో, పరపదంలో కూడా ఆ వచ్చింది. ఈ రెండు కలిపితే దీర్ఘం వచ్చింది. ఏమొచ్చింది? దీర్ఘం ఆదేశంగా వచ్చింది. ఇక్కడ ఆదేశం అంటే చెప్పాను మీకు, పూర్వ పరపదాలను తొలగించి ఇక్కడున్న పూర్వపదాన్ని ఇక్కడున్నటువంటి పరపదాన్ని తొలగించి ఈ రెండు స్థానంలో ఇంకోటి ఏరేది వచ్చేరడని ఏమంటామంటే ఆదేశం అంటాము. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈ రెండు తొలగించి దీని స్థానంలో దీర్ఘం ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది ఆదేశంగా? దీర్ఘము ఆదేశం అవుతుంది అన్నాడు. నెక్స్ట్ చూడండి, దేవాలయం అంటాడు. దేవ ప్లస్ ఆలయం. ఈ సవర్ణ దీర్ఘ సంధి అనేది సంస్కృత సంధి, గుర్తుపెట్టుకున్నానా? సంస్కృత సంధి ఇది. ఈ సంస్కృత సంధి అనేటువంటిది ఇది ఏంటిది? ఇది ఈ సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటి సంస్కృత సంధి. అంటే రెండు సంస్కృత పదాల మధ్య మాత్రమే సంధి జరిగితే దాన్ని మన సంస్కృత సంధి అని పిలుస్తాం. దేవాలయము అన్నం, దేవ ప్లస్ ఆలయం, దేవ ప్లస్ ఆలయం. ఇక్కడ ఏమొచ్చింది? దేవాలో ఆ ఊ ప్లస్ ఆ ఊ ఆ వచ్చింది. ఇక్కడ కూడా ఆ వచ్చింది. ఈ రెండు కలిపితే ఇక్కడ దీర్ఘం ఆదేశమైంది. ఇక్కడ దీర్ఘం కాస్త ఆదేశమైంది. దేవా పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇదురాది, ఇదురాది, ఇదురా ప్లస్ ఆది, ఇదురా ప్లస్ ఆది. ఇది కూడా అలాగే పిలుచుకోవచ్చు. కాబట్టి మనం పూర్వపదంలో ఏదైతే ఉంటుందో దాని పరపదంలో అదే వస్తే దాన్ని ఏమంటామంటే సవర్ణ దీర్ఘ సంధి అంటాం. ఇంకోటి కవి ప్లస్ ఇంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. దీనికి కవిలో ఈ వచ్చింది, ఇక్కడ కూడా ఈ వచ్చింది. రెండు కలిపితే కవీంద్రుడు, కవీంద్రుడు వచ్చింది కదా. ఇక్కడ దీర్ఘం వచ్చింది కవీంద్రుడు అని. ఇలా వచ్చేటువంటి పదాలను ఏమంటామంటే సవర్ణ దీర్ఘ సంధి అంటాము. సవర్ణ దీర్ఘ సంధి అని పిలుస్తాం. తర్వాత చూడండి, తెలుగు సంధి అనేటువంటి ఉత్వ సంధి ఇచ్చాడు. అంటే మనకి ఈ పాఠ్యాంశం ఇచ్చినటువంటి సంధులు మాత్రం నేర్చుకుందాము. మనకి ఈ పాఠ్యాంశంలో ఏ సంధులు అయితే ఇచ్చారో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. తర్వాత ఇచ్చినటువంటిది ఉత్వ సంధి. ఏ సంధి అది? ఉత్వ సంధి. చూడండి, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి జరుగునన్నాడు. ఇది తెలుగు సంధి. ఇందా చెప్పినటువంటిది ఏమో సంస్కృత సంధి, ఇది తెలుగు సంధి. ఇక్కడ ఏం చెప్పాడు? ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు మాత్రమే సంధి జరుగును. అంటే ఇక్కడ ఊ అనేటువంటి పదం పూర్వపదంలో ఉంటూ దీనికి పరపదంలో ఆ నుంచి అవ్ వరకు ఏ అచ్చైనా పరమవ్వాలి, ఏ అచ్చైనా పరమవ్వాలి. ఇలా ఆ అనేటువంటిది పూర్వపదంలో ఉంటూ దీనికి ఆ నుంచి అవ్ వరకు ఏ అచ్చు పరమైనప్పటికీ కూడా వాటిని ఏమంటామంటే మనము ఉత్వ సంధి అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, శుభంబైన, శుభంబు ప్లస్ అయినా. ఇక్కడ ఊ వచ్చింది పూర్వపదంలో, ఇక్కడ పరపదంలో అయి వచ్చింది. సమయం ఇది, సమయం ప్లస్ ఇది. అమితుడైనా, అమితుడు ప్లస్ అయినా. ఇలా మనము ఒక పదాన్ని శుభంబైన, శుభంబు ప్లస్ అయినా. సమయం ఇది, సమయం ప్లస్ ఇది. అమితుడైనా, అమితుడు ప్లస్ అయినా. ఇక్కడ పూర్వపదంలో ఊ వచ్చింది, దీనికి ఐ అచ్చు వచ్చింది. ఇక్కడ పూర్వపదంలో ఊ వచ్చింది, ఇక్కడ ఈ అచ్చు వచ్చింది. ఇక్కడ ఊ వచ్చింది, దీనికి కూడా ఐ అనేటువంటి అచ్చు వచ్చింది. ఇలా ఒక పదానికి ఏదైనా ఒక అచ్చు పరమైతే వాటి మనం ఏమంటామంటే ఉత్వ సంధి, తెలుగు సంధి అనేటువంటి ఉత్వ సంధి పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఊ అనేటువంటి పదానికి అచ్చుపరమైనప్పుడు సంధి జరుగును అనేటువంటిది సూత్రం. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఉత్వ సంధి అనేటువంటి.
తర్వాత మనకి ఇచ్చినటువంటిది గుణసంధి. ఇంకా ఈ పాఠంలో ఇచ్చినటువంటి ఇంకో సంధి గుణసంధి, దాని గురించి కూడా చూద్దాం. ఇది కూడా సంస్కృత సంధి. ఈ గుణసంధి అనేటువంటిది ఏ సంధి? సంస్కృత సంధి. అంటే కొన్ని పదాలు ఇచ్చి అది ఏ సంధియో గుర్తించండి అని చెప్పాడు. అందులో మనకి ఇచ్చినటువంటి వాటిలో ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, రెండు వృద్ధి ఉకార సంధి, మూడు గుణసంధి. ఇది కూడా సంస్కృత సంధి. సూత్రం ఏంటో చూద్దాం. చూసిన తర్వాత మనం మాట్లాడదాం. అకారములకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏవో ఆరులో ఆదేశమగును అనడు. అకారములకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏవో ఆరులు ఆదేశమగును అనడు. అంటే ఇక్కడ ఏంటి, ఆనే పదం పూర్వపదంలో ఉంటూ, అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు పూర్వపదం పరపదం అని, ఈ పూర్వపదంలో ఆనే పదం ఉంటూ దీనికి ఏదైనా సరే ఈ కానీ ఊ కానీ రూ కానీ ఈ మూడు పరమవ్వాలి. ఈ కానీ ఊ కానీ రూ కానీ ఈ మూడు ఏది పరమైనా ఏమొస్తుందంటే ఆదేశంగా వాళ్ళు చెప్పిన ప్రకారం ఏ ఓ ఆర్లు ఆదేశం అవును అన్నాడు. ఆదేశం అంటే చెప్పాను మీకు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలను తొలగించి ఈ మూడిటి ఈ రెండిటి బదులు ఇంకో పదము చేరితే దాన్ని ఆదేశం అంటాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే దీని పూర్వపదం అంటాం, దీని పరపదం అంటాం. ఈ రెండు తొలగించి ఇటు స్థానంలో కొత్తగా చేరడాన్ని ఏమంటామంటే ఆదేశం అని పిలుస్తాం. ఏమంటాము? ఆదేశం అని పిలుస్తాం. ఇంకాటి ఇక్కడ కూడా అంతే, పూర్వపదంలో ఆ ఉంటుంది, పరపదంలో ఈ ఉంటుంది, ఈ రెండిటి స్థానంలో ఏ వచ్చేరుతుంది, ఏమొచ్చేరుతుంది? ఏ అంటే అకారములకు ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది, అకారములకు ఊపరమైనప్పుడు ఓ వస్తుంది, అకారములకు రూపరమైనప్పుడు అర్ర వస్తుంది. అర్ర అనేవి ఆదేశమవుతాయి. అర్థమైంది కదా? అంటే పూర్వపదంలో ఉన్నటువంటి పదాన్ని, పరపదంలో ఉన్నటువంటి పదాన్ని తొలగించి వాటి స్థానంలో కొత్తగా ఇంకొక అక్షరము చేరడాన్ని ఏమంటాం అంటే మనం ఆదేశము అని పిలుస్తాం. ఆదేశము ఏమని పిలుస్తాము? ఆదేశము అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. దివసేంద్రుడు, దివస ప్లస్ ఇంద్ర, దివస ప్లస్ ఇంద్ర. ఈ దివసాలు ఏమొచ్చింది? ఆ పరపదం ఏమొచ్చింది? ఈ రెండు కలిపితే ఇక్కడ చూడండి, దివసే ఏ అని పలుకుతున్నాం. ఇక్కడ ఆ వచ్చింది, ఈ వచ్చింది, ఈ రెండు తొలగించి వీటి స్థానంలో అలాగే ఇంకోటి చూడండి, నుతేంద్ర, నుతేందు, నుత ప్లస్ ఇందు, నుత ప్లస్ ఇందు. చంద్రకాంతోపలంబులు, చంద్రకాంత ప్లస్ ఉపలంబులు, చంద్రకాంత ప్లస్ ఉపలంబులు కలిపితే ఇక్కడ చంద్రకాంతో, ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఊ వచ్చింది, ఈ రెండు కలిపితే ఇక్కడ ఓ చంద్రకాంతో అని పిలుస్తాం. ఇలా ఒక పదానికి రెండుగా పూర్వపదం పరపదాలు కలుపుతూ ఒకే పదంగా రాయడం ఏమంటామంటే సంధులు అంటాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంధులు సావర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి, గుణసంధి. తర్వాత ఇదే పాఠ్యాంశంలో మనకు కొన్ని సమాసాలు ఇచ్చాడు, చూద్దాం. ఈ క్రింది పదాలకు ఇగ్రవాక్యాలు రాసి సమాసం పేరు రాయము అన్నాడు. ఈ క్రింది పదాలకు ఇగ్రవాక్యం రాస్తూ సమాసం పేరు రాయండి అన్నాడు. అంటే ఒక పదాన్ని ఇచ్చాడు, ఈ పదాన్ని ఏమంటామంటే సమాస పదం అంటాము, తర్వాత ఇచ్చిన పదాన్ని ఇగ్రవాక్యం అంటాము, అది ఏ సమాసమో తెలిపితే దాని సమాసం పేరు అంటాము. ఇలా మూడు రకాలు ఉంటుంది, సమాసము, పదము, ఇగ్రవాక్యము, సమాసం పేరు, ఇలా మూడు రకాలు ఉంటుంది. అసలు సమాసం అంటే ఏంటి చూడండి ఒకసారి. సమాసం అంటే ఏంటి మీరు అడుగుతూ ఉంటారు సార్, సమాసం ఏంటి అనేది. సమాన అర్థములు కల రెండు వేరు వేరు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటాము. చూడండి సమాసం అంటే అర్థం ఏంటంటే సమాన ప్రాధాన్యం కల రెండు వేరు వేరు పదాలను కలిపి ఒకే పదంగా రాస్తాం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, తల్లి సమానం, తండ్రి సమానం, తల్లి వేరు తండ్రి వేరు, తల్లి వేరు తండ్రి వేరు, తల్లి స్త్రీలింగం తండ్రి పూలింగం, తల్లి తండ్రి రెండు సమానమైనటువంటివి. ఇక్కడ తల్లికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తండ్రికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు కలిపి
సమాన ప్రాధాన్యం కలిగినటువంటి వాక్యాలను కలిపి వేర్వేరు పదాలు కలిపి ఈ రెండు ఒకే పదంగా రాస్తే దాన్ని ఏమంటామంటే సమాసము అంటాము. ఏమంటాము? సమాసము అంటాము. రాముడు బాణము వేరు, రాముడు వేరు, బాణం వేరు. ఇక్కడ రాముడు వ్యక్తి, బాణం వస్తువు, రెండు కలిపితే రామ బాణము అని చెప్తాం, రామ బాణము అని పిలుస్తాం. ఇలా వేరు పదాల కలయికను, సమాన ప్రధాన కలయికను ఏమంటామంటే సమాసం అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? సమాసము అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొన్ని సమాసములు ఇచ్చాడు, రెండు మాత్రమే ఇచ్చాడు. ఆ రెండు ఏంటో చూద్దాం. చూసిన తర్వాత మనము తర్వాత నేర్చుకుందాం. చూడండి, నలు దశలు ఇక్కడ ఇచ్చినటువంటిది, నలు దశలు, నాలుగైన దశలు, దిగు సమాసం. ఏ సమాసం ఇది? దిగు సమాసం. నలు దశలు అంటే నాలుగైన దశలు, దిగు సమాసం. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకసారి సూత్రం చూడండి, సూత్రం చెప్తాను వివరంగా, జాగ్రత్తగా వినండి. సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది దిగు సమాసం అవుతుంది. ఇక్కడ సూత్రం ప్రకారం ఏంటంటే, సమాసంలోని పూర్వపదం, ఇక్కడ చెప్పే కదా మీకు, సమాసంలో కూడా పూర్వపదం, పరపదం ఉంటాయి. ఈ పూర్వపదం ఉంటుంది, పరపదం ఉంటుంది. ఈ పూర్వపదం ఏమో ముందు పదము, పరపదం ఏమో తర్వాత పదం ఉంటుంది. అది ఇక్కడ చెప్పినటువంటి విధానం ప్రకారం ఏంటంటే, సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకం అయి ఉండాలి. ఏముండాలా? సంఖ్యావాచకం అంటే సంఖ్య అయి ఉండాలి. ఈ సంఖ్యావాచకం అయి ఉంటే ఏ పదము? పూర్వపదం. సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది దిగు సమాసం అవుతుంది. ఏమవుతుంది అది? దిగు సమాసం అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు దిగు సమాసానికి చూడండి, దిగు సమాసానికి ఏమైంది? పూర్వపదంలో సంఖ్య ఉంది, నాలుగు అనే సంఖ్య కనిపిస్తుంది అక్కడ, నాలుగు అనే సంఖ్యావాచకం. చూడండి, నాలుగైన దశలు, ఇది ఇగ్రవాక్యం. ఇదేంటిది? ఇది ఇగ్రవాక్యం. ఈ ఇగ్రవాక్యంలో మనకు నాలుగు అనేటువంటి సంఖ్య కనిపించింది. ఈ పూర్వపదంలో సంఖ్య ఉంటుంది కాబట్టి, సంఖ్యావాచకం ఉంటుంది కాబట్టి ఇది ఏ సమాసము? దిగు సమాసం. ఇదేమో సమాస పదము, ఇదేమో ఇగ్రహవాక్యము, ఇదేమో సమాసము పేరు. ఏ సమాసము తెలిపేటువంటిది? సమాసం పేరు. ఇలా మూడు రకాలు ఉంటాయి. కాబట్టి ఇగ్రహవాక్యం నలు దశలు అనే పదానికి నాలుగైన దశలు, దిగు సమాసం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, పంచపాండవులు ఐదుగురైన పాండవులు, ఐదు అనే సంఖ్య గల పాండవులు. ఇక్కడ మనకు సంఖ్యావాచకం కనిపిస్తుంది. తర్వాత చూడండి, సూర్యచంద్రులు ఇందాక చెప్పే కదా, సమాసంలో రెండు పదాలకు ప్రాధాన్యం ఉంటే ద్వంద్వ సమాసం అవుతుంది. సమాసంలో ఉన్నటువంటి పూర్వపదానికి పరపదానికి రెండిటకు సమ ప్రాధాన్యం ఉంటే అది ఏ సమాసం అవుతుందంటే, ఏదవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. ఏమవుతుంది అది? ద్వంద్వ సమాసము. ఇక్కడ చూడండి, సూర్యుడు చంద్రుడు, సూర్యుడికి సమాన ప్రాధాన్యం ఉంది, చంద్రుడికి సమాన ప్రాధాన్యం ఉంది. రెండు పదాలకు ప్రాధాన్యం ఉంటే అది ద్వంద్వ సమాసము. పూర్వపదానికి కానీ పరపదానికి కానీ రెండు పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఏర్పరచుకుంటే అది మనం ద్వంద్వ సమాసం చెప్పుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి పదాల్లో సూర్యుడు చంద్రుడు అనేటువంటి ఇగ్రవాక్యం, ఇది ద్వంద్వ సమాసం. ఈ పైది దిగు సమాసం. మనకు రెండు మాత్రం ఇచ్చాడు. ఈ రెండు ఉదాహరణలు మనము ఏ సమాసము ఇగ్రవాక్యం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఒకటి దిగు సమాసం, రెండోది ద్వంద్వ సమాసం. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకోటి, అలంకారాన్ని గుర్తించండి అన్నాడు. ఈ కింది పద్యపాదంలోని అలంకారాన్ని గుర్తించండి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక చిన్న పద్యాన్ని ఇచ్చాడు, అది ఏ అలంకారము గుర్తించండి అని చెప్పాడు. ఏ అలంకారాన్ని గుర్తించండి? అభినతేంద్ర చంద్రికాంబోధి అఖిలంబు నీట నిట్ట నిలముగా నిట్టవడిచే. ఎగ్జాంపుల్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా పరీక్షలు మనకు అడిగారు గతంలో కూడా, కాబట్టి ఈసారి కూడా అడిగే అవకాశం ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అభినతేందు చంద్రికాంబోధి అఖిలంబు నీట నిట్ట నిలువుగా నిట్టబడిచే. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ విన్నెలనే సముద్రం నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడని చెప్పబడింది. అంటే ఇక్కడ వెన్నెల అభినతేంద్రుడు అంటే ఎవరు? చంద్రుడు. చంద్రికాంబోధి ఎక్కడ అనే సముద్రం నుండి చంద్రుడు నిండుగా ఆవిర్భవించాడు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే, ఈ వెన్నెలను
సముద్రంతో సముద్రం ఇన్నెల మధ్య సముద్రం మధ్య అభేదం లేకుండా చెప్పాడు. అభేదం అంటే ఏంటి? భేదం లేకుండా సమానత్వం చేశాడు. ఇక్కడ పై పద్యపాదములు ఏం చెప్పినంటే ఉపమేయమైన సముద్రము ఉపమానమైన వెన్నెలకు అభేదం చెప్పబడింది. అభేదం అంటే ఏంటి? సమానత్వం చెప్పబడింది రెండిటి మధ్య సమానత్వం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఉపమేయమైనటువంటి సముద్రం, ఉపమేయం అంటే ఏంటి? మన కంటికి కనిపించేటువంటిది. ఉపమానమైనటువంటి వెన్నెల, ఉపమేయము ఉపమానం రెండింటి మధ్య అభేదం అంటే ఏంటి? సమానత్వం తీసుకొచ్చిండు. భేదం లేకుండా చెప్పడం జరిగింది. అందువల్ల ఇది రూపకలంకారం అవుతుంది. ఏ అలంకారం ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెన్నెలనే సముద్రం నుండి ఆవిర్భవించిన వెన్నెల నిండుగా ఆవిర్భవించిందని చెప్పబడింది. మరి ఇలా చెప్పబడుతున్నప్పుడు ఉపమేయమైన సముద్రాన్ని ఉపమానమైన వెన్నెలను, అంటే సముద్రం ఎంత గొప్పదో వెన్నెల కూడా అంతే గొప్పది అని చెప్పాడు. అంటే సముద్రము వెన్నెల ఈ రెండింటి మధ్య సమానత్వం తీసుకొచ్చిండు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రూపాన్ని కానీ స్వభావాన్ని కానీ శక్తిని కానీ ఇంకో వ్యక్తిలో చెప్పగలిగితే దాన్ని మనం ఏమంటామంటే రూపకలంకారం అంటాము. ఏమంటాం దాన్ని? రూపక అలంకారం అని పిలుస్తాము. అర్థమైంది కదా? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అలంకారం రూపకలంకారం. ఉపమేయం ఉపమానం మధ్య సమానత్వం తీసుకొచ్చేటువంటి అలంకారాన్ని ఏమంటామంటే రూపకలంకారం అని పిలుస్తాము.